గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ నేతి రాజమౌళితో మా ప్రతినిధి ముఖాముఖి. తేజస్సు, గజ్వేల్ పట్టణము రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నందున గణనీయమైనటువంటి అభివృద్ధి సాధించడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రేపు మన ప్రియతమ మంత్రివర్యులు, మా మున్సిపల్ శాఖ మంత్రివర్యులు, అలాగే ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి యొక్క 47వ జన్మదిన సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఛాలెంజ్ ఏదైతే పెట్టాడో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అద్భుతంగా చెట్లు నాటే కార్యక్రమము ప్రపంచవ్యాప్తంగా చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఎందుకంటే వృక్షం వృక్షతి రక్షిత, మనం వృక్షాన్ని కాపాడితే ఆ వృక్షం మనం కాపాడుకునే విధంగా ఈరోజు తెలంగాణకు హరితహారము అనే దిశలో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలు తెలంగాణ మొత్తం కూడా రాష్ట్రం మొత్తం కూడా పచ్చదనంగా నిండాలనేది సంకల్పించింది. అదేవిధంగా రేపు 3 కోట్ల వృక్షార్చన కార్యక్రమం కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరగబోతుంది. అదే వరుసలో ఈరోజు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ మా పాలకవర్గం ఆధ్వర్యంలో గౌరవ మంత్రివారి యొక్క 47వ జన్మదినం కాబట్టి ఒకటే దగ్గర 47 చెట్లు పెట్టాలి, అలాగే 20 వాటల్లో కూడా తక్కువకు తక్కువ 1000 చెట్లు మొక్కలు కూడా రేపు అందరూ కూడా నాటాలి.